విభజన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మార్చి 5 వరకు గడువు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించుకున్నారు. కేంద్రంపై అంచెలంచెల పోరాటంలో భాగంగా తొలి దశలో కేంద్ర మంత్రులతో రాజీనామా చేయిద్దామని టీడీపీ సమన్వయ కమిటీలో చంద్రబాబు చెప్పినట్టుగా సమాచారం. కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించడం అనేది చాలా చిన్న విషయమని సీఎం అన్నట్టుగా తెలుస్తోంది. మంత్రుల రాజీనామాతో కూడా కేంద్రం దిగిరాకపోతే ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చే అంశంపై నిర్ణయిద్దామని అన్నట్టు తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాల్లో సాగించిన ఒత్తిడి వల్ల ఇప్పటికే కేంద్రం కొంత దిగి వచ్చినట్టు చంద్రబాబు చెప్పారు. మార్చి 5 లోపు కూడా స్పందించకపోతే అప్పుడు సరైన నిర్ణయం తీసుకుందామన్నారు చంద్రబాబు. కేంద్రంపై తొలి పోరాటం ప్రకటించేంత వరకు వైసీపీ అధినేత జగన్ ఎత్తుగడలు తిప్పికొట్టాలని చంద్రబాబు టీడీపీ నాయకులను ఆదేశించారు. జగన్ ప్రజలను మభ్యపెట్టడానికి రాజీనామా అంశాన్ని తెర మీదకు తెచ్చాడనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం ఆదేశించారు. అదే సమయంలో కేంద్రంలో పదవులు తమకు తృణప్రాయమనే విషయాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. విభజన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మార్చి 5 వరకు గడువు ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించుకున్నారు. కేంద్రంపై అంచెలంచెల పోరాటంలో భాగంగా తొలి దశలో కేంద్ర మంత్రులతో రాజీనామా చేయిద్దామని టీడీపీ సమన్వయ కమిటీలో చంద్రబాబు చెప్పినట్టుగా సమాచారం. కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించడం అనేది చాలా చిన్న విషయమని ముఖ్యమంత్రి అన్నట్టుగా తెలుస్తోంది. మంత్రుల రాజీనామాతో కూడా కేంద్రం దిగిరాకపోతే ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చే అంశంపై నిర్ణయిద్దామని అన్నట్టుగా తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాల్లో సాగించిన ఒత్తిడి వల్ల ఇప్పటికే కేంద్రం కొంత దిగి వచ్చినట్టుగా చంద్రబాబు చెప్పారు. మార్చి 5 లోపు కూడా స్పందించకపోతే అప్పుడు సరైన నిర్ణయం తీసుకుందామన్నారు చంద్రబాబు. కేంద్రంపై తొలి పోరాటం ప్రకటించే వరకు వైసీపీ అధినేత జగన్ ఎత్తుగడలు తిప్పికొట్టాలని చంద్రబాబు టీడీపీ నాయకులను ఆదేశించారు. జగన్ ప్రజలను మభ్యపెట్టడానికి రాజీనామా అంశాన్ని తెర మీదకు తెచ్చాడనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం ఆదేశించారు. అదే సమయంలో కేంద్రంలో పదవులు తమకు తృణప్రాయమనే విషయాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగుదేశానికి రాష్ట్ర ప్రయోజనాల కంటే పదవులు ముఖ్యం కాదని స్పష్టం చేశారు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కేంద్రంతో రాజీ పడాల్సిన అవసరం తమకు లేదన్నారు ఆయన. జగన్ మాదిరిగా తమ నేతకు కేసులు లేవన్నారు. కేంద్రం చెప్పినట్లుగా స్పెషల్ స్టేటస్కు బదులుగా ఇస్తామన్న ఆర్థిక ప్రయోజనాలనే తాము అడుగుతున్నట్టుగా వివరించారు సోమిరెడ్డి. ఏదైతే స్పెషల్ స్టేటస్ వల్ల వచ్చే బెనిఫిట్స్ మీరు ఇస్తామన్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నాం, పోరాడుతున్నాం. రాజీ పడే ప్రసక్తి లేదు. మాకేం పదవులు పెద్ద ఇది కాదు. ఇంతకంటే పెద్ద పెద్ద పదవులు చూసాం, ఇంకా ఎక్కువ మంది మంత్రులకు వచ్చే అవకాశాలు చూసాం. పార్లమెంట్ సభ్యుల పదవులు రాజీనామా చేశాం, 30 మంది రాజీనామా చేయించాం. అటువంటి త్యాగాలకు ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వెనకబడదు. మీ మాదిరిగా కేసులు పెట్టుకొని ఒకసారి సోనియా గాంధీని తిరుక్కోవటం, ఇంకోసారి జైల్లోకి పోతే కాళ్ళు పట్టుకోవటం. ఈరోజు నీ మీద కేసులు ఉన్నాయి కాబట్టి ప్రతిపక్ష పాత్ర రోల్ ప్లే చేసే దమ్ము నీకు జగన్మోహన్ రెడ్డికి లేదు. మేం పోరాడుతున్నాం, లోక్సభలైనా ఎక్కడైనా మేం పోరాడుతున్నాం. అందుకని మాకు ఒకటే మేము తెలియజేస్తున్నాం, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కంటే మాకు రాజకీయాలు ముఖ్యం కాదు. మేము ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లే. మేము కేంద్రాన్ని ఒకటే అడుగుతున్నాం, ఈరోజైనా మీరు చెప్పిన మీరు హామీ ఇచ్చిన వాటిని అమలు చేయండి. సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో మేమైతే ఏ స్థాయిలో ఉన్నామో విభజన తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ దగ్గర నుంచి మేము అన్ని పోగొట్టుకున్న ఆదాయ వనరుల్ని పోగొట్టుకున్నామో ఆ స్థాయికి పక్కన ఇరుగు పొరుగు రాష్ట్రాల స్థాయికి వచ్చే వరకు మీరు హ్యాండ్ హోల్డింగ్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు, మాకు చేయూతి నేమని చెప్పి చెప్పారు. అదొక్కటి చేయమని చెప్పేసి మేము అడుగుతున్నాం. కేటగారికల్గా ఈ రాష్ట్రానికి లోటు బడ్జెట్ దగ్గర నుంచి పోలవరంలో ఆఖరికి ల్యాండ్ అక్విజిషన్ ఆర్ఎండ్ఆర్ దగ్గర నుంచి అదేవిధంగా రైల్వే జోను, పోర్టు, స్టీల్ ఫ్యాక్టరీ, అదో బెనిఫిట్స్ ఏమున్నాయో వాటన్నింటినీ కూడా మీరు చేయమని చెప్పేసి అడుగుతున్నాం, ఫైట్ చేస్తున్నాం. రాజీ పడే ప్రసక్తి లేదు.
హోదా ప్రకటించకపోతే ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారు అన్న జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. గతంలోనూ జగన్ ఇలాంటి ప్రకటనలు 3 సార్లు చేశారని, తాజా ప్రకటన 4వదని ఎద్దేవా చేశారు మంత్రి గంటా శ్రీనివాస్. కేసుల నుంచి తప్పించుకోవడానికి జగన్ అప్పుడప్పుడు ఇలాంటి రాజీనామా డ్రామాలకు తెరలేపుతున్నారని మంత్రి గంటా మండిపడ్డారు. మీరు ఏదైతే ఒక పాదయాత్ర, ఈ పాదయాత్ర పేరుతోటి దాదాపు 90 రోజులుగా మీరు జిల్లాలో తిరుగుతూ ఉన్నారో, దానికి స్పందన కరువైందో, ప్రజల్లో చర్చ లేకుండా పోయిందో, దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ప్రజల దృష్టి మరల్చడం కోసం ఈ రాజీనామా నాటకానికి తెరలేపారు తప్ప మీకు రాజీనామా చేసే ఆలోచన కానీ రాజీనామా చేయాలన్న నిర్ణయం కానీ మీకు ఏది కూడా లేదు. కేవలం ప్రజల దృష్టి మరల్చడం కోసం మళ్ళీ మీరు ఈ రాజీనామాల నాటకానికి తెరలేపుతా ఉన్నారు. మీరు నిజంగా రాజీనామాలు చేసేవాళ్ళు అయితే 2016లోనే రాజీనామాలు అనౌన్స్ చేసినప్పుడు అప్పుడే రాజీనామాలు చేస్తుంటే మీ చిత్తశుద్ధిని అందరూ కూడా నమ్మేవాళ్ళు. ఈరోజు ఇంకా 1 సంవత్సరంలోపు ఎన్నికలు రాబోతా ఉన్నాయి, సాధారణ ఎన్నికలు. మీరు 6న రాజీనామాలు చేస్తానంటే మళ్ళీ అవన్నీ కూడా 5 పార్లమెంట్ సమావేశాలు అయిపోతాయి. మళ్ళీ స్పీకర్ గారు మీకు ఆ రాజీనామాలు పరిశీలించాలి. అవన్నీ పరిశీలించిన తర్వాత వాళ్ళు రాజీనామాలు చేసి అవన్నీ చేయాలంటే కొంత సమయం పడుతుంది. ఈలోపు జనరల్ ఎలక్షన్స్కి ఎట్లా కూడా టైం దగ్గరకు వస్తూ ఉంది. అంటే మీకు ఎప్పుడు కూడా ఈ ఎలక్షన్లు రావాలని మీరు కోరుకోవట్లా, రాజీనామాలను ఉత్తి రాజీనామాలు చేయాలని చెప్పని మీరు ఈ దీనికోసం చేస్తున్నారు తప్ప నిజంగా రాజీనామాలు చేయాలనే ఆలోచన మీకు ఎక్కడా కూడా లేదనేది అర్థమవుతా ఉంది. 2016లో మీరు రాజీనామా చేస్తుంటే మన ఏదైతే మనకి నంద్యాల ఉప ఎన్నికలు వచ్చాయో వాటితో పాటు ఎంపీలకు కూడా ఉప ఎన్నికలు వచ్చాయి. అప్పుడే మీకు నంద్యాల ఫలితం ఎలాగొచ్చిందో అలాంటి ఫలితమే రిపీట్ అయి ఉండేది. మీ సత్తా కూడా ప్రజల్లో ఏంటో తెలిసిపోయేది. కానీ మీరు అప్పుడు చేయకుండా ఈ ఎలక్షన్ల దగ్గరకు వస్తున్న ఈ సమయంలో మీరు ఈ రాజీనామా నాటకానికి తెరలేపడం చాలా శోచనీయం. మీరు పెట్టిన డేటు 6 అన్నారు, కానీ ఆంధ్రప్రజలు ఏం కోరుకుంటున్నారంటే దాన్ని మీరు 1 ఉంటే బాగుండేదేమో, ఎందుకంటే 1 అంటే ఫూల్స్ డే. మరి ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలని ఫూల్ చేయడం కోసం మళ్ళీ మీరు ఆ 1 నెలలో రాజీనామాల నాటకాలకి తెరలేపారని చెప్పి కూడా అనుకుంటా ఉన్నారు.